వెల్కమ్ టు హ్యాష్ స్మాష్. నేను మీ సుధాకర్ మస్కూరి విత్ దగ్గర సాయి గారు. యూత్ ఐకాన్ ఇక చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పని ఇప్పుడు. హాయ్ సార్, నమస్కారం. హలో హలో. 2019 సంవత్సరంలో గత 6 నెలలుగా మీరు సాధించింది ఏంటి? ఈ 6 నెలల క్రమంలో మీరేం సాధిద్దామనుకుంటున్నారు, ప్రజలకు ఏం చేద్దామనుకుంటున్నారు? గత 6 నెలలుగా ఏం చేసినా, నెక్స్ట్ 6 నెలలు ఏం చేయబోతున్నాను, 6 నెలలుగా ఏం చేసినా అనేది ఫస్ట్ థింగ్. నాకు స్టార్టింగ్లో ఏదైనా మంచి అయ్యేటప్పుడు ఫస్ట్ నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక అపశకం లాగా స్టార్ట్ అయిన తర్వాత ఏదో స్టార్టింగ్ పెయిన్ ఉన్నప్పుడు నెక్స్ట్ గెయిన్ ఉంటుందని చెప్పేసి ఉన్నారు అంటారు కదా, ఆ టైప్లోనే నాకు లాస్ట్ డిసెంబర్ 5 అనుకుంట ఒక్క కేసు ఉన్నా, అసలు పెట్టి కేసు నథింగ్ బట్ ఒక పెట్టి కేసు ఉన్నా బైండ్ అవుట్ చేస్తానని చెప్పి తెలుసుకున్నా. పొలిటికల్ ప్రెజర్స్కో లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత మీరు ఇంతమంది మైండ్ ఓవర్ చేయాలి ఏమని చేసి, ఆడ మంచోడు కానీ చెడ్డోడు కానీ అని మీ కేసులు ఉంటే అయ్యో ఉంటే వాళ్ళని తీసుకురావాలి అని మైండ్ ఓవర్ చేయాలి. అదొకటి నేను ఇంత చదువుకోని ఉండి కూడా ఇండియన్ డెమోక్రసీలో ఒక జనరల్ పబ్లిక్ అయ్యే ఇష్యూని ప్రతి ఒక్కడు పొలిటికల్ నాకు పోస్ట్ రాలేదు, వానికి అది రాలేదు, ఇది రాలేదు, వాళ్ళు అది చేస్తుంది ఇది చేస్తుంది అని కొట్లాడింది, కానీ కామన్ ఫ్యాబ్రిక్ కోసం రియల్గా కొట్లాడే లీడర్లో నాకు తెలిసిన మాట చాలా తక్కువ. ఆ కొట్లాడటం కూడా ఏదో కేసులు పెట్టి ఇరికిచ్చే టైప్ అయిపోయారు ఈ రోజుల్లో. అదొక స్టార్టింగ్లో నాకు అది. దాని తర్వాత జనవరి నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత స్పెషల్లీ కాలేజెస్ ఇష్యూస్ కాడ నేను ఇంతకుముందు కూడా అదే చేసిన, నాకు ఉన్న యూత్ సపోర్టింగే ఆడికే స్టార్ట్ అయ్యేది. ప్రైవేట్ కాలేజెస్లలో మన కేసీఆర్ గారు స్టార్టింగ్ మన గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకుంటా అనేది విద్యాసంస్థ ప్రైవేట్ విద్యాసంస్థల మీద నేను నా మొట్టమొదటి దానికి గవర్నమెంట్ రెగ్యులేటర్ చేసేసి ఒక కరెక్ట్ పర్టికులర్ ఫీజు పెట్టేసి దాని మీద చేస్తాను. బట్ ఈరోజు కూడా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవే రేట్లు కనిపిస్తున్నాయి, దానికి ఒక 20,000 పెంచి ఇప్పుడు ఉన్నాయి. సో నేను కేసీఆర్ అంటే చాలా ఇష్టం, నాకు కేసీఆర్ సార్ అంటే చాలా ఇష్టము, రామన్ అంటే నాకు మంచి నాకు బాగా లైక్ చేస్తాను నేను. మళ్ళీ ఎందుకు రామన్ ఎందుకు దీని మీద రెస్పాండ్ కాలేకపోతుండు, మ్యాక్సిమం యూత్ వచ్చేసి అనా పలానా పలానా ఇట్లా ఇబ్బంది అవుతుందనా, దీని మీద ఎందుకు మళ్ళీ మన గవర్నమెంట్ రెస్పాండ్ కాలేకపోతుంది. పక్కకు రీసెంట్గా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఇమీడియట్ ధనాదన్ ఆర్డర్స్ తీసుకొచ్చేస్తుండు, మనం ఎందుకు విఫలం అయిపోయినాము అని చెప్పి అడిగితే ఒక దాని మీద ఒక పర్టికులర్గా ఒక ప్రణాళిక పెట్టుకొని నెక్స్ట్ దాని మీద ఉద్యమం చేసే ప్లాన్లు ఉన్నాం మేము ప్రైవేట్ ఎడ్యుకేషన్ విషయం కాడ. నెక్స్ట్ చేస్తున్నాం, స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ 50 రోజులలో కంప్లీట్గా అంటే కంప్లీట్గా దానికి ఎట్లా ఏం చేయాలి అనేది ఒక మంచి ప్రణాళిక త్రూలో వెళ్తున్నాం అనమాట. దానికంటూ ఒక నా వెల్ విషస్ వాళ్ళంతా సపోర్టింగ్ త్రూ వెళ్తున్నాను. ఇంకోటి నాకు ఈ లాస్ట్ 6 మంత్స్లో నాకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి స్టేట్ సెక్రటరీ వచ్చిందనమాట. అదొకటి థ్యాంక్ యూ. దాని లోపల నాకు ఒక త్రీ ఇష్యూస్ అనమాట. అందులో ఒక యాక్సిడెంట్ ఇష్యూ, ఒక తమ్ముడు టిక్టాక్లలో అన్నా ఇట్లా శ్రావణ్ డైమండ్ అని చెప్పి అన్న మా ఫ్రెండ్ ఇట్లా సాయి అని చెప్పి యాక్సిడెంట్ ఏదన్నా హైద్ నగర్ నియర్ బై ఉండడు, వాళ్ళు ఉండేది ఉప్పల్లా, సో కొంచెం చూడండి అన్న అని చెప్పి సరే అని ఆ విషయంలో వెళ్ళినా భగవంతు దయతో అందరూ సపోర్టింగ్, నాకు స్టేటస్లో పెట్టినా కానీ ఆ టిక్టాక్ బ్రదర్స్ వాళ్ళంతా పెట్టిన దానికి ఒక వీడియోకి బాగా రెస్పాండ్ వచ్చింది. అక్కడ హాస్పిటల్లో యాజమాన్యంతో మాట్లాడి ఆపరేషన్ అయిపోయింది. కానీ అక్కడ ఒక చిన్న తిరకాసం హాస్పిటల్ చేసి ఒక మిడిల్ క్లాస్ వానికి ఒక డబ్బున్నోనికి వేరే వేరే ట్రీట్మెంట్ అనమాట. అక్కడ ఎట్లా అంటే వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే వానికి హాఫ్ పేమెంట్లో ట్రీట్మెంట్ సెలవు, ఇక్కడ వచ్చేసి 90% పేమెంట్ అయినా కానీ ట్రీట్మెంట్ లేదు. అలా 3 డేస్ ప్యాకేజ్ చెప్పారు, 3 డేస్ ప్యాకేజ్లో 3 డేస్ ఇక్కడనే వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఒక 10 to 15,000 పర్ డే వసూలు చేయడానికి, పర్ డే 10 to 15,000 మినిమం జనరల్ వార్డ్ సెక్షన్ చెప్తున్నాను. ఆ డాక్టర్ 6 అవర్స్కి, ఈ డాక్టర్ 6 అవర్స్కి, ఇంకా డాక్టర్ 6 అవర్స్కి, ఈ డాక్టర్ వచ్చిన ఈయనకు ఫీజు అలా ఉంటుంది, ఆ నర్సింగ్ వేరే ఫీజు, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 6 అవర్స్ నర్సింగ్కి సపరేట్ ఫీజు డాక్టర్స్. ఇట్లా ప్రైవేట్ డాక్ హాస్పిటల్ల నేను రెగ్యులర్ చూస్తున్న అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళకి బాధపడేది అనమాట. అవే గవర్నమెంట్ సెక్టర్లలో క్లియర్గా వైద్యం అందితే
ఇక్కడ దాకా వచ్చే అవసరం ఉండదు. సో అదొకటి చాలా బాధించేది. అక్కడ మేము ఫైట్ చేసి నాకు పరిచయం ఉన్న మినిస్టర్లతో అని ఎమ్మెల్యేలతో వాళ్ళ పిఎల్తో మాట్లాడిపించుకొని అక్కడ ట్రీట్మెంట్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ చేపించిన ఆ అబ్బాయి సేఫ్. అబ్బాయి సేఫ్, అదొక పర్సనల్గా హార్ట్ టచింగ్ సాటిస్ఫాక్షన్ అనమాట అది. దానికి పెద్ద పెద్ద ఒక మేడం ఫోన్ చేసింది, చెప్పలేను ఆ మేడం పేరు, చాలా హయ్యర్ అఫీషియల్ అనమాట, చాలా ఎక్దమ్ హయ్యర్ అఫీషియల్ ఆ మేడం. మేడం ఫోన్ చేసి, నిజంగా నాన్న ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ, నువ్వు చేసిన హెల్ప్కి నేను ఎప్పటికైనా నీకు ఎటువంటి ఇష్యూ కానీ, మాది ఒక గణ విద్యా ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నడిపిస్తారు అనమాట, దాని త్రూలో మీ లొకాలిటీలో ఒక 50 మెంబర్స్ మా తరఫు నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం. అదొకటి. ఈ యాక్సిడెంట్ ఇష్యూ నుంచి ఇవన్నీ స్టెప్ బై స్టెప్. సో ఈ ఇయర్ మొత్తం నాకు స్టార్టింగ్ కొంచెం పెయిన్ అనిపించింది, కానీ నెక్స్ట్ అంతా గెయిన్ అనమాట. నాకు రూపాయి రాలేదు ఇక్కడ ఇక్కడ కూడా, బట్ బ్లెస్సింగ్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అది ఈ పని చేసి ఇంతమంది నన్ను అప్రిషియేట్ చేస్తారు అని ఒక సాటిస్ఫాక్షన్ చాలా. లాస్ట్ 6 మంత్స్ అయితే అంత హెవీ హ్యాపీనెస్ అనమాట. ఆ విషయం కాడ ఆ మేడం ఫోన్ చేయడము, బోయిన్పల్లి సిఏ దగ్గరికి ఫోన్ చేసుకొని పలానా నంబర్ తీసుకొని, అది ఎట్లా అంటే ఇట్లా గూస్ బంప్ లేచిపో, అట్లా ఎట్లాంటి ప్రౌడ్ అనిపిస్తుంది, అమ్మ మనం చేసిన హెల్ప్కి. సో అదొకటి నచ్చిన అది. దాని తర్వాత ఇమీడియట్ ఇంకో తమ్ముంది, ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉందంటే సో అని సో అక్కడ హాస్పిటల్లో మనల్ని వచ్చి కడతానని చెప్పి వాడు ఇమీడియట్ టిక్టాక్లో పెట్టడం. ఏది అది ఇంత 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 రెగ్యులర్గా ఇవే కాల్స్ వస్తున్నాయి అనమాట, అన్న ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ హెల్త్కి సంబంధించిన మినిస్టర్ తను వాళ్ళ ఎంబర్ తిరిగే బ్రదర్స్ నాకు చాలా క్లోజ్ అనమాట, మినిస్టర్తో తిరిగే బ్రదర్ ఇట్లా సో ఇష్యూ ఉంది, కొంచెం నీమ్స్ హాస్పిటల్ చెప్పండి అంటే ఇమీడియట్ రెస్పాండ్. ఇక్కడ మైనంపల్లి అన్న మాత్రం అని ఉంటాడు, అన్న ఎంబడి ఉంటారు, నేను అన్నతో ఉంటాను మ్యాక్సిమం, పార్టీకి సంబంధం కాదు వ్యక్తిగతంగా చెప్తున్నాను. అయితే అన్నకు ఫోన్ చేయండి ఇమీడియట్, వాళ్ళ పిఎల్తో ఫోన్ చేపేసి నా ద్వారా అయినా అన్నీ చేసుకుంటూ వస్తుంటే ఈ వీడియోస్ ఇంకా అన్నదాకా వచ్చి మన సాయి ఇట్లా చేపించింది బాగా అనిపించింది అని చెప్పి అన్న చెప్పడం, అరే ఇటువంటి ఇష్యూలో మనం సపోర్ట్ ఇంత ఇంత సపోర్ట్ పెరుగుతున్నాం, మంచి చేసుకుంటూ వస్తుంటే 10 మంది మంచి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. ఇప్పటిదాకా టిల్ నౌ అయితే ఇటువంటి ఇష్యూస్ వల్ల సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నా 6 మంత్స్లో, వెరీ వెరీ సాటిస్ఫైడ్. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి ఈ 6 మంత్స్ మాత్రం చాలా కలిసి వచ్చింది. నెక్స్ట్ 6 మంత్స్లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, చెప్పినాగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ విషయం కాడ, ఇంకోటి ప్రతి కాలేజీలో Article 14 అనుకుంటా, Article 14 ప్రకారం 5% ప్రతి కాలేజీలో ఫిజికల్ కానీ కొంచెం ఆర్థికంగా కంప్లీట్ రిజర్వేషన్లో 5% ఫ్రీ అనమాట. అది ప్రతి కాలేజీలో ఎవరు అది మెయింటైన్ చేస్తలేరు, ఎవరు మెయింటైన్ చేస్తలేరు ఏ కాలేజీలు కూడా. సో వాటికి సంబంధించినవి ఇంకా రిజర్వేషన్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్గా నా ఎంబడికి వచ్చే తమ్ముళ్ళకు ఏం చేస్తే ఇట్లా ఏదో పోస్ట్ ఉంటేనే పోయి కొట్లాడే అవసరం లేదు. యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ ఎవరైనా ఎవరైనా ప్రశ్నించొచ్చని చెప్పి అందుకోసం ఆర్టీఐ యాక్ట్ అని తీసుకొచ్చారు. సో దానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చుకుంటా, కౌన్సిలింగ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ఒక మోటివేషనల్ క్లాసెస్ పెట్టి ఒక సెమినార్స్ టైప్ పెట్టి చేసి ఎవరైనా ఎవరైనా ఇప్పుడు నేనే వచ్చి చేయాలని కాదు, ప్రతి ఒక్కరు నా టైప్లలో వచ్చి చేసి ముంగడదాకా వస్తే రాబోయే రోజులలో ఎవరైనా లీడర్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైనా ప్రశ్నించే రోజు వచ్చిందనుకో ఆటోమేటిక్గా మనం దబాయించే రోజు పోతుంది. సో అటువంటి ప్రణాళికలుగా చేయడానికి సిద్ధమైనాం అనమాట. అట్లాంటి ఇంకోటి మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ విషయం కాదు కూడా, మనం ఏ హాస్పిటల్ పోయినా ఇప్పుడు పేర్లేదు కానీ ఒక హాస్పిటల్ పోతే ఒక ఆపరేషన్కి ఇంత రేటు, ఇంకో హాస్పిటల్ పోతే ఇంకో ఆపరేషన్కి ఇంత రేటు. అంటే ఇదే హాస్పిటల్ విషయం కాడ బయట ఏదో చేస్తుండే అదే చేస్తుండే చెప్పేసి ఇంటెలిజెన్స్ కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి, మరి ఈ ప్రైవేట్ హాస్పిటల్ మీద ఎందుకు పని చేయలేకపోతున్నాయి, అవి ప్రైవేట్ హాస్పిటల్ మీద ఎందుకు పని చేయలేకపోతున్నాయి. సో వీటి మీద ఒక పర్టికులర్ గవర్నమెంటే ఒక డిపార్ట్మెంట్ చేసి ఎవరికి ఎంత వసూలు చేస్తారు, ఏ ఆపరేషన్ ఎంత అవుతుంది, స్కానింగ్ పోతే 8,000, నిజంగా మంచికి ఆపరేషన్కి సంబంధించిన ఏ స్టమక్ పెయిన్కి ఏ ఆపరేషన్ స్కానింగ్ చేయాలి, అది కాకుండా కంప్లీట్ బాడీ మొత్తం స్కాన్ చేయించే రోజులు వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ హాస్పిటల్ యాజమాన్యాలకు స్కానింగ్ ల్యాబ్స్కి వచ్చి చేసి పెయిన్ పెట్టి కానీ గరీబోడు మాత్రం ఇంకా అప్పులు తీసుకొచ్చి ఇల్లు అమ్ముకొని పోతే ఆడి
అదే మున్నోనికి ఏముంది, వాళ్ళు ఇడతాను ఇల్లు ఇడతాను ఫోన్ చేయించుకొని ఏమైతే అవసరమో అంతవారికి ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. ప్రతి ఒక్కరు అడిగే రోజు రావాలని చెప్పేసి దానికోసము నెక్స్ట్ రాబోయే రోజు వేస్తాం. ఇంకోటి సరే, మీరు అన్నారు ఇప్పుడు విద్యాసంస్థల మీద కానీ హాస్పిటల్ మీద పోరు చేస్తా అంటున్నారు, మీరు అట్లా పోరు చేస్తా అని చెప్పేసి అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది. వ్యక్తిని చూసే సపోర్ట్ చేస్తా నేను, నాకు సంబంధించిన అంతా అన్ని పాటించగలరు అనమాట. ఓకే, సో ఏ రోజు కూడా నేను పలానా పార్టీకే తీయాలని చెప్పి ఏ రోజు తిరగలేదు. ఇప్పుడు ప్రజెంట్ అధికారం ఉన్న పార్టీలు చాలామంది నార్మల్గా బీజేపీకి సంబంధించిన దానిలో ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించి పోయినా తిరిగి వస్తున్న పలానా పర్టికులర్ పార్టీ అని చెప్పి ఇక్కడ కూడా నేను మెన్షన్ చేయాలి. ఎక్కడ ఏ ఇంటర్వ్యూలు కూడా చెప్పలేను, మీరు చెక్ చేసుకోండి గత దానిలలో కూడా. ఇంకోటి అక్కడ వచ్చేసి మన రీసెంట్గా ఎలక్షన్ విషయం మీరు చెప్తారు కాబట్టి ఆ విషయంలో వచ్చింది 100% లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి వ్యక్తిగతంగా మంచి అది ఉంది. రేపు రోజు నాకు సంబంధించిన ఎడ్యుకేషన్ విషయం కాడ ఈ కాలేజ్ కాకుండా ఆ కాలేజీలలో నాకున్న సంబంధించిన వాళ్ళకి అన్నా ఇది ప్రాబ్లం ఉంది ఇది ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను కొత్తగా వచ్చిండు, సో ఆటోమేటిక్ యంగ్ ఉండు కాబట్టి నాకు సంబంధించిన దాన్ని నేను పోయి అడిగింది అన్నా ఇది ప్రాబ్లము ఇవి చేస్తా అంటే నేను వచ్చి మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన. నేను పర్సనల్గా ప్రామిసెస్ ఏం తీసుకున్నా అంటే ఎడ్యుకేషన్ విషయం కాడ ఒకటి, ఇంకోటి హాస్పిటల్స్ విషయాలు కాడ వచ్చి చేసి నాకు రెగ్యులర్గా నాకు తానికి వచ్చే తమ్ముళ్ళకు ప్రతి హ్యూమన్ బీయింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి ఏంది ఆ కాలేజు హాస్పిటల్ లేదు, ఈ రెండు విషయాలు కూడా సపోర్ట్ చేయాలన్నా. మీకు సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయి, మీకు సంబంధించిన కాలేజీలు ఉన్నాయి, అలా అట్లీస్ట్ నాకు కొంతమందికి వాళ్ళకున్న మార్క్స్ బట్టి ఇస్తే చాలన్నా అంటే 100% చేస్తా అని చెప్పింది కాబట్టి పోయి సపోర్ట్ చేసినాం. అందులో కొంచెం స్వార్థం ఏంటంటే నాకు ఇంటికి కడుపు నిండా స్వార్థం కాదు, నేను డబుల్ డిగ్రీ పీజీ చేసుకున్నాను నాకు ఇప్పుడు ఆయనతో ఏం వచ్చేది లేదు, అది ఇట్లా ఇంతమందికి సపోర్టింగ్ ఉంటుంది కదా అని చెప్పి చేసింది అంతేగాని దానికంటే మించి ఏ పర్సనల్గా ఏదో స్వార్థం కోసం పోయి చేసింది కాదు, పార్టీకి ఇట్లా అని చెప్పి చేయడం కాదు. అప్పుడు ఎలక్షన్లో సపోర్ట్ చేసినప్పుడు మీకు ఏం రాలేదని చెప్పేసి అంటారా? లేదు, నేను మీరు చెప్తున్నా కదా ఇప్పుడు ఎంపీ నిలబడ్డాడు రాజశేఖర్ అని, అతన్నే పోయాడు కానీ రాదు. ఇప్పుడు తీసుకున్నది చేసినది బయట తెలుస్తుంది, ఇప్పుడు అన్ననే అడుగు రాదు నేను ఏమి వీటికి. సాధారణంగా మీలాంటి పెద్ద స్థాయి నాయకులు సపోర్ట్ చేస్తారంటే అట్లా అనుకుంటే నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. అట్లా అనుకుంటే డబ్బులు ఇచ్చి చేసుకుంటూ నాకు ఈ రోజు ఈ స్థాయి ఉండకపోతుంది, మేము పుక్కర్లు వచ్చిన అరవై పైసలు పెట్టినాము వచ్చిండు తీసిన పోయిండు. ఏ ఒక్క లీడర్ని కూడా నేను ఈ రోజు పోతే కూడా వాళ్ళ అబ్బాయిలు కూడా ఎమ్మెల్యే కొడుకులు కానీ ఎమ్మెల్యే తమ్ముళ్ళు కానీ మినిస్టర్ కొడుకులు కానీ నా గురించి వాళ్ళు చెప్తారు డబ్బు కాసించి పనిచేసే గిట్ట ఈరోజు పని ఎందుకు చేస్తారు, ఎప్పుడు ఏ రోజు టైంలో ఫోన్ చేసినా ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు, అది డబ్బు కాసించి చేస్తే నెక్స్ట్ నా ఫోన్లో లేపరు. సో డబ్బుల కోసం పని చేసిన కానీ నేను డబ్బుల కోసం ఆలోచిస్తున్నాను కానీ అట్లుంటే గిట్ట నేను ఆ రోజు చెప్తున్నాగా స్టిల్ నువ్వు అప్పుడు చూసిన 2 ఇయర్స్ బ్యాక్ ఇల్లు అట్లనే ఉంటుంది, 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఇల్లు ఎట్లుంది అట్లనే ఉంది ఇప్పటికీ. యాక్చువల్లీ నేను మీ ఇంటర్వ్యూ మీ ఇంట్లో ప్లాన్ చేయాలనుకున్నాను, బట్ మీ ప్లేస్ చిన్న ఉండడం అక్కడ సరిపోకపోవడం వల్ల మా స్టూడియోకి రమ్మనాల్సి వచ్చింది. ఎస్, ఇప్పటికి అదే ఇల్లు ఉందన్నమాట, అది నా ఇండివిజువల్ ఇల్లు కాదు, బాబాయ్ ఇల్లు అది మాది కలిపి. సో ఎంత ఓపెన్ చెప్పుకుంటున్నా అంటే నా ఎంతవరకు అనమాట. ఓకే, అయితే ఇక్కడ చిన్న ఒకటి చూపిస్తాను ఒక వీడియో. ఓకే, ఇతను ఎవరో పెద్ద పర్సన్ అండి, అది మెట్పల్లి దగ్గర ఒక ఫ్రీడమ్ ఫైటర్ వీరపాండే కట్టబొమ్మన్న విగ్ర ప్రతిష్ట ఆవిష్కరణ ఉందన్నమాట అక్కడ మెట్పల్లిలో. అక్కడ మంచి టీము, మా లైఫ్లో మెమొరబుల్ ప్రోగ్రామ్ అంటే అదొకటి ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అనుకో, చాలా పెద్దగా చేసినారు. అక్కడ లోకల్గా చేసి అతని పేరు రంజిత్ అనమాట, అయితే లోకల్ అన్నా ఇట్లా సంగతి వాళ్ళకు సో అన్న ఇట్లా అన్న ఆల్మోస్ట్ లోకల్గా మంచి పేరు ఉంది, కొంచెం ఒక పేరు ఉందంటే ఆటోమేటిక్ కొంచెం నెగిటివిటీ ఉంటుంది కాబట్టి. అయితే వచ్చిన తర్వాత అన్న ఇట్లా సంగతి అన్న మాకు ఇట్లా సంగతి మేము చేసే ప్రోగ్రామ్ అన్న ఆర్గనైజ్ చేస్తుంటాడు అది అని చెప్పి వాళ్ళు చెప్పడం అయిపోయిన తర్వాత నేను అడిగిన బ్రదర్ ఏంది ప్రాబ్లం ఏంటంటే అన్న నువ్వు వంటి ఇష్టం నాకు నేను గల్వనీకి వస్తున్నాను అంటే ఏదో పైనకైనా బుక్స్ చూసి కొన్ని సామెతలు ఉన్నాయి కదా పైనకైనా చూసి దాన్ని మనం సైజు బట్టి ఇప్పుడు మనం తప్పుగా ఆలోచించారు. తర్వాత మాట్లాడిన తర్వాత చాలా ఫ్రీగా మాట్లాడాడు,
ఆయన ఎంఎల్ లోకల్ ఎమ్మెల్యేతో చాలా క్లోజ్ ఉంటాడు అనమాట. వాళ్ళు అనుకురు అక్కడ నన్ను పిలిపించుకున్న వాళ్ళు అట్లా అనుకురు. బట్ ఏంటంటే మన తమ్ముళ్ళే అందరు నేను పిలిపించారన్న నన్ను బాగా నేను బాగా లైక్ చేస్తాను, నేను కూడా సేమ్ కాస్ట్ అని చెప్పేసి చెప్పడము వాళ్ళు. నెక్స్ట్ ఇంతకుముందుకు మాజీ మున్సిపల్ సంథింగ్ ఉంది వాళ్ళ నాన్న. సో ఇట్లా నాన్ననే ఉండే మన ఇట్లా ఇట్లా సంగతి ఇది బిజినెస్ అని చెప్పి కలిసిండు. నువ్వు ఇట్లా నేను ఆయనకు మంచి గురించి చెప్పిన, నేను ఇక్కడ ఇంతమంది యూత్ ఉంది వీళ్ళకి నువ్వే పెద్ద మనిషి లాగుండు, ఇవన్నీ నువ్వే మోటివేషనల్గా వాళ్ళకి ఏమున్నా చూసుకుంటే ఇంత వీళ్ళు ఇంత ఆలోచించకపోతున్నాయి కదా అని చెప్పిన. అందులో మీతో మాట్లాడుతున్న చాలా ఆనందంగా ఉందన్న, చాలా మంచి అనిపించిందని చెప్పేసి చాలాసేపు డిబేట్ అయింది. అదే అది క్లారిటీ క్లియర్ లేదు వాయిస్ కానీ వాళ్ళకి సంబంధించిన తీసి పెట్టినట్టుంది అది. ఆ వీడియో చూస్తుంటే ఏమనిపిస్తుంది, మంచి క్లియర్ ఏంటండి, మంచి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంటే క్లియర్ అర్థమైపోతుంది. ఓకే ఇంకోటి సరే, ఇంకా ఈ రాజకీయం ఈ టాపిక్ పక్క పెడదాం. ఫ్రెష్గా రీసెంట్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ అని చెప్పేసి దగ్గర సాయి బిగ్ బాస్ ఎంట్రీ అని చెప్పేసి కొత్త లేదు. యాక్చువల్గా ఇట్లా మీలాగానే ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ పోతే వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా అని చెప్పినారు. కానీ బిగ్ బాస్ టీం మొత్తం నాకు అలా ఒక కొంతమంది పరిచయం అనమాట. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ గారు కూడా మంచి పరిచయం, బట్ వాళ్ళు ఉన్న టీం అంతా పరిచయం. కానీ మనకు అవకాశం వస్తుంది అంటే 100% పోతాం, బట్ అవకాశం కావాలని చెప్పి అనుకోలేము మనం. ఏ రోజు నేను ఈ స్థాయికి వస్తా అని చెప్పి అనుకోలే, ఈ స్థాయికి పోవాలని అనుకోలే, చేసుకుంటూ పోతున్నాం ఆటోమేటిక్గా అదే వస్తుంది. అట్లా అవకాశం వస్తే 100% వెళ్తా, సమస్య లేదు ఆ విషయం కాడ. అంతవరకే బిగ్ బాస్ అంటూ మనం పోయి రిక్వెస్ట్ చేసి నాకు కావాలి నేను ఇష్టం ఉంది అని చెప్పి కాకపోతే నువ్వు అనేది నాగార్జున వారి స్థాయికి వెళ్తే సరిపోయి ఇంకా నాకు తెలిసి. ఇంకోటి ఈ మధ్య బాగా టిక్ టాక్ లో ఫుల్ బిజీ అయిపోయినట్టు. యాక్చువల్గా ఏంటంటే టిక్ టాక్ అనే వారికి రీసెంట్గా అదొక మంచి యాప్ ఏంటంటే ఫిలింలలో అవకాశాలు రావాలనుకున్నట్టు కానీ అలా యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలనుకున్నట్టు కానీ అదొక మంచి ప్లాట్ఫామ్. బట్ ఈ రోజుల్లో మనం నార్త్కి సౌత్లో కంపేర్ చేస్తే వానికి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే వీడు తిట్టుకోవడం, వీడికి ఎక్కువ లైక్స్ వస్తున్నాయి వాడు తిట్టుకోవడం. రీసెంట్ నేను యాప్ ఓపెన్ చేసి నేను 2 మంత్స్ బ్యాక్ వేసుకున్నాను అనమాట, జస్ట్ ట్రోల్ చేస్తుంటా, మంచిగా అనిపించింది లైక్ చేస్తా, నచ్చకపోతే చూసుకుంటూ వస్తాను. కానీ అట్లా అని చెప్పి ఏం గలత్ కమెంట్ పెట్టలేదు, నచ్చకపోతే సూసైడ్ చేసేయాలి పక్కకి అంతేగాని. మనం ఓన్లీ నచ్చితే ఎంకరేజ్ అయ్యి, నచ్చకపోతే లైక్ తీసుకోవాలి అంతే. కానీ ఓన్లీ డిస్కరేజ్ చేసే అధికారం ఓల్కి ఏం లేదు. సో ఇది ఆ టిక్ టాక్ అనే ప్లాట్ఫామ్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే, ఇప్పుడు రీసెంట్గా చెప్పిన కదా నేను ఉప్పల్ ఇష్యూ ఉప్పల్ ఇష్యూ అని చెప్పిన కదా, ఆ ఇష్యూకి సపోర్ట్ చేయని కారణమే టిక్ టాక్ తమ్ముళ్ళు నా దగ్గరికి వచ్చింది. సో ఆ టిక్ టాక్ వీడియోనే ఈరోజు ఒక సేవ్ చేసింది. అసలు మంచి కార్యక్రమాలకు యూజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, బట్ ఒకరిని తిట్టనీకనో ఒకరిని కొట్టనీకనో ఒకరిని డైవర్ట్ చేయనీకనో పెట్టుకుంటే అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళు చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అంతే. టిక్ టాక్ అనేది మంచి ప్లాట్ఫామ్ యాక్టింగ్ కానీ ఫిలింలలో రావడానికి కానీ. రీసెంట్గా నేను ఒక డైరెక్టర్ కలిసిండు, ఆయన చెప్పిండు టిక్ టాక్లకి కొంతమంది తీసుకుంటున్నాం మేము కొత్త ఫిలింలలో, సో మీ టాలెంట్ అందులో ప్రూవ్ చేసుకోండి, ఫిలింలలో అవకాశాలు కొట్టడానికి చూసుకోండి, టిక్ టాక్ అనే ప్లాట్ఫామ్ అట్లా యూజ్ చేసుకోండి కానీ దాన్ని నెగిటివ్గా వాడకండి అని చెప్పేసి ప్రతి టిక్ టాకర్కి చెప్తున్నా, సౌత్ ఇండియా ఎస్పెషల్లీ. దగ్గర సాయి సినీ రంగ ప్రవేశం ఎంట్రీ అని చెప్పి చేసుకోవచ్చు యూట్యూబ్లో. లేదు డైరెక్టర్ కలిసి మిమ్మల్ని లేదు చిన్న ఒక చిన్న ప్రీ రిలీజ్కి వెళ్ళిన అనమాట, అక్కడ కలిసిన అనమాట. లేదు చెప్పినా కదా నాకు సంబంధించిన ఈ దగ్గర సాయి అనే ఏడికైనా వస్తున్నావు ఎక్కడికైనా వస్తున్నావు అని చెప్పి మంచి డైరెక్టర్ తో ఇట్లా మాట్లాడితే మన నేను ఎడికైనా వస్తున్నా ఎట్లా వస్తున్నావు అన్ని స్టోరీ ఉన్నాడు. ఏ రోజుకైనా వస్తుంది సినిమా, ఏ రోజు దాకా షార్ట్లీ ఉంది అది ఆల్రెడీ వాళ్ళు ప్రొడక్షన్ సెట్ చేసుకుంటారు, సెట్ చేసుకున్నారు సమస్య లేదు. ఇంకోటి మీకు రాజకీయంగా ఇంత పలుకుబడింది, అందరూ మ్యాక్సిమం మినిస్టర్లు అందరితో మీరు ముఖపత్యం అందరి ఇంత ఇదివి పోలీసులతో తరచుగా గొడవలు పడతారు ఎందుకు చెప్పినా కదా, ఒక కామన్ మ్యాన్ ఒక జనరల్ పబ్లిక్ బట్ నేను చెప్తాను అందులో ఉండేటోనికి నేను పొలిటికల్ పరిచయాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. కానీ ఏ పొలిటికల్ పరిచయం కోసము నాకు పోలీసులు చేసిన ఇడిపిమని చెప్పేసి నేను తప్పు చేసినప్పుడు 100% పోయి లొంగిపోతా, కానీ
నేను చేయని తప్పులకు ఓడోళ్ళు నేను ఒత్తనికి తొక్కనీకి ట్రై చేసినానికి నేను తప్పు ఏ తప్పు చేయడానికి ఎందుకు అవసరమా, ఎందుకు అడగాలి? నేను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడాలి దేనికోసము? ఒకరు మంచి చేయడానికి, ఒకరు మంచి చేయడానికి వాడాలి. కానీ అసలు నన్ను ఇడిపి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను కొడుతురు అని చెప్పి పోలీస్ స్టేషన్ పట్టుకోరు అని చెప్పి దానికోసం అడుగుతామా? దానికోసం పొలిటికల్ అవసరమే లేదు, దానికి అవసరం కూడా నేను దా అటువంటి ఇష్యూస్కి నేను వాడ కూడా వాడ. నా మీద తప్పుడుగా ఇరికిస్తున్నప్పుడే అన్నా నేను ఏం చేయలేదు, నేను మాట్లాడడానికి అవకాశం కూడా ఇస్తలేరు లోపల సో అండ్ సో ఇన్స్పెక్టరు. సో దానికోసం ఇప్పుడు నేను కామన్గా అడిగితే, నేను కామన్ మ్యాన్గా అడిగితే చెప్తున్నా కదా, ఒక పోలీస్ స్టేషన్ పోండి మీరు, ఒక లీడర్ కొడుకు పోతే వాళ్ళని చేరిస్తారు, కూర్చున్నానా కూర్చో బాబు గారు కూర్చున్నట్టు. అదే ఒక కామన్ మ్యాన్గా మా ఫ్రెండ్ వచ్చిండు, వాళ్ళని అనుకుని ఏ బయట నిలబడి పోరాబాయ్ అంటారు. అంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి ఏసీపీ డీసీపీ సిపి దాకా మేము పోయి మాట్లాడినవి ఉన్నాయి. ఎక్కడ పోయినా కానీ అంత ఐఏఆర్ అఫీషియల్ కూడా ఎటువంటి రండమ్మా రండమ్మా అని చెప్పి మాట్లాడింది. కానీ ఇక కానిస్టేబుల్ రేంజ్ కూడా ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే లంజా వాడక మీద దిగారు. అంటే అంటే మీరు ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ ఏం నేర్పిస్తారు మీరు ఇక్కడ? నీకు పోలీస్ స్టేషన్ దగ్గర భయపడి నెక్స్ట్ కేసులు చేయొద్దు. వాళ్ళకు 99% వాళ్ళకు అరే ఇష్యూ నెక్స్ట్ ఇష్యూలు రాబోదురా పోలీస్ స్టేషన్ అని చెప్పాలి. కానీ నువ్వు నేర్పించేది వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడకుండా, అంటే ఇంకో కేసు ఎంకరేజ్ చేయాలని ఎంకరేజ్ చేస్తున్నట. ఒక కేసున్నోని ఒక కేసున్నోని ప్రత్యేకం పిలవాలి, మాని ఫింగర్ ప్రింట్ పెట్టాలి, నువ్వు అది ఉన్నావా నువ్వు ఆడున్నావా నీ నంబర్ చెక్ చేయాలి, నేను ఆ కేసులో ఇరికిస్తాము. ఇవేనా? నేను చెప్తున్నాగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లంలల్లో